నేను స్ట్రైట్ గా బోండా ఉమాని అడుగుతున్నా, నీ విజయవాడ కాన్స్టిట్యున్సీలోనే చర్చికి నేను వస్తా. నీ విజయవాడలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? నీ 5 ఏళ్ల టర్మ్ లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు? దా రాష్ట్ర మొత్తం ఎందుకు 175 నియోజకవర్గాలు? నీ ఒక్క నియోజకవర్గాన్ని తీసుకుందాం. నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావా? లేదంటే నీ ఎంతమంది ల్యాండ్లు కబ్జా చేసావా? బహిరంగ చర్చకు నేను వస్తా. లేదంటే నీ చెంచాలను ఎవడన్నా రమ్మను, అక్కడేది బాగుంటుండదు. ఊరకు ప్రెస్ మీట్ లోకి వచ్చి ఏమి అభివృద్ధి చేశారంటే, అభివృద్ధి అంటే ఏందని అడుగుతున్నాను నేను. అభివృద్ధి అంటే ఏంది? ఇదిగో మీరు 5 సంవత్సరాల్లో మీకు సంబంధించి 19,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి సమ్మిట్ల పేరుతో మీరు చేసిన షో 2014, 2015, 2016, 2017, 2018లో మీరు 733 MOUలు కుదుర్చుకున్నామని చెప్పి, ఏదైతే 126,512 కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చినాయని చెప్తే, మీకు దాంట్లో వచ్చింది 32,000 కోట్లు. మీరు కుదుర్చుకున్నటువంటి MOUలు 19,60,000 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు MOUలు కుదుర్చుకున్నారని చెప్పి డాబు చెప్పి ఏ ఒక్కడికన్నా మీరు ఉద్యోగం ఇచ్చారని అడుగుతా ఉన్నాం. సిగ్గట లేదు మాట్లాడటానికి. మేము వచ్చిన 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు, దాంట్లో 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాదు అభివృద్ధి అంటే, సచివాలయాల వ్యవస్థను క్రియేట్ చేసి మీరు నిరుద్యోగ మృతి చేసినట్టుగా ముష్టేస్తే, మేము ఈరోజు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఈరోజు మేము 266,000 మంది వాలంటీర్లని ఏర్పాటు చేసి గౌరవ వేతనం ఇస్తున్నాం. ఇది కాదా? ఇంకేం కావాలి మీకు? మేము చెప్తాను రికార్డులు. ఏదైతే మేము వచ్చిన సంవత్సర కాలంలో 34,322 మందికి ఉపాధి కల్పిస్తూ 39 భారీ మధ్యతరహా పరిశ్రమలు మేము ఏర్పాటు చేసాం. మేము వచ్చినటువంటి ఈ ఒక ఏడాది కాలంలో ఇంకా ఈ 4 నెలలు ఇంకా చాలా ఉన్నాయి. 13,122 కొత్త MSME యూనిట్లు వచ్చాయి. 2,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ భూసేకరణ కూడా వాళ్ళు భూములు ఏపీఐఏసీ ద్వారా 1,600 ఎకరాల భూములు తీసుకున్నారు. సిఆర్ఆర్ కార్పొరేషన్ ఆఫ్ మెట్రో కోచెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బిర్లా గ్రూప్, ఏటీసీ టైర్స్, స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్, హుందాయ్ చిల్స్ ఇలా ఈ కాకుండా స్టీల్ ఫ్యాక్టరీలు ఏం కావాలా నీకు? ఏమి అభివృద్ధి చేశాయంట? నువ్వు చేసిన అభివృద్ధికి, నేను చేసిన అభివృద్ధికి రా, ప్రజల్లోకి వెళ్ళి చర్చించుకుందాం. నువ్వు చేసిన అభివృద్ధి ఏమనంటే, నీ నియోజకవర్గంలో నువ్వన్న గెలిచేవాడు కదా. ఊరక విజయవాడ, నీకు విజయవాడలోనే ఉంటావు కాబట్టి, ప్రెస్ అంతా అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట్లాడుతుంది తప్ప. మీరు అభివృద్ధి అమరావతి గురించి మాట్లాడాం మేము 3 రాజధానులు అంటే, అమరావతిలో మీరు తెచ్చినటువంటి ఒక్క కంపెనీ పేరు చెప్పండి. ఒక్క కంపెనీ మీరు అమరావతిలో తెచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెచ్చాం, విట్ యూనివర్సిటీ తెచ్చాం, ఇంకొక యూనివర్సిటీ తెచ్చాం, ప్రైవేట్ యూనివర్సిటీలకి దారాదత్తం చేసాం. ఈయన అడగాలని అడిగేది, ఒక్కలకన్నా మీరు ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొని వచ్చి ఏదైనా ఒక ఉద్యోగం కల్పించారా? అమరావతిలో మీరు ఏం చేశారు? మేము వచ్చినాక ఇదిగో ఇవన్నీ వచ్చినాయి. బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? లేదు, మీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఉమ్మడి ఆధార్ పెన్షన్ తీసుకున్నాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అంతకంటే ఎక్కువ మేము వచ్చినటువంటి 14 నెలల్లో ఇచ్చాం. ఇది మేము మీలాగా పబ్లిసిటీ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు. డైరెక్ట్ గా ప్రజలకు నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తాం. మీరు కానీ 10,000 రూపాయలు అకౌంట్ లో డబ్బులు వేయాలంటే 10 నెలల నుంచి దానికి సంబంధించి ఓపెనింగ్, రిబ్బన్ కట్టింగ్, దానికి సంబంధించి మళ్ళీ దళారుల వ్యవస్థ, దోచుకోవడం, దాచుకోవడం, ఈ మీ దగ్గర ఉంటాయి. మేము ఇక్కడ బటన్ నొక్కితే ఎవరికి మధ్యలో దళారు లేకుండా డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో పడతాయి. ఇది మాకు మీకు ఉన్న తేడా. మాట్లాడేటప్పుడు ఒక సీనియర్ లీడర్ అవి ఎమ్మెల్యేగా చేసావు అంతకుముందు, ఏం మాట్లాడతావు? అవగాహన తెచ్చుకొని మాట్లాడు బోండావమ్మ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.